మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శనివారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజనిష ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రవీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రజాస్వామ్యంలో మంచి నాయకుని ఎన్నుకునేందుకు ఓటు హక్కు బ్రహ్మాస్త్రమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికలలో ఎలాంటి అవినీతి జరిగినా సివిజిల్ యాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. దయచే అందరు యువత తో పాటు సీనియర్ సిటిజన్స్ మిడిల్ ఏజ్ అందరు కూడా ఈ 30 తారీఖు జరిగే పోలింగ్ న అందరు కూడా భారీ ఎత్తున పాల్గొని మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. దేనిలో చేయకూడదు దాన్ని మనం కంపల్సరీ వచ్చే 5 సంవత్సరాలకు ఛాన్స్ వస్తుంది కనుక అందరు కూడా రావాలి. అట్లే సీనియర్ సిటిజన్ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి, మన వికలాంగులో కానివ్వండి, వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ప్రతి పిఎస్ దగ్గర వీల్ చైర్స్ పెడతాము. దాంతోపాటు మా యొక్క బీఏలో ఉన్నారు, వాళ్ళు డెస్క్ ఆఫీసర్స్ కింద అక్కడ ఒక డెస్క్ పెట్టుకొని కూర్చుంటారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పిఎస్ దగ్గర మీకు అన్ని వివరాలు చెప్తారు. దానికి కనుక మనం స్ట్రాటజీగా అంటే పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా నిర్వహించబడుతుంది. కనుక ప్రజలకు కూడా టెంట్ షెడ్ అవి వాటర్ అవన్నీ కూడా ఉంటాయి. కనుక ఎక్కడ కూడా సంకోచించకుండా ఓటు హక్కు మీకు అయితే కల్పించిందో రాజ్యాంగం, దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి. మా రాజరెడ్డి గారు చెప్పినట్టు మన గ్రామంలో 2000 2500 ఎన్ని ఓటర్స్ ఉన్నాయో మ్యాక్సిమం ఓటర్కు రీచ్ కావాలి మెసేజ్ ఈ గ్రామంలో పెట్టింది. అందుకే ఇక్కడ పెట్టడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. కనుక దయచేసి మీరు అందరూ ఇక్కడ పాల్గొనండి, చాలా సంతోషం. దాంతోపాటు సివిజిల్ గురించి చెప్పారు, మన ఎస్పీ గారు చెప్పారు, రాజరెడ్డి గారు చెప్పారు. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, మండల ఆఫీస్లో చెప్తారు, డిపిడి ఆఫీస్ చెప్తారు. యాప్ చదువుకున్న యువత ఎక్కడన్నా అసమిక కార్యక్రమాలు జరుగుతుంటే యాప్ ద్వారా మీరు మాకు పెడితే అది మాకు కూడా రాదు, ఢిల్లీకి వెళ్తుంది, ఢిల్లీ ద్వారా పోలీస్కి వస్తుంది, ఎస్ఎస్టీకి వస్తే వాళ్ళని యాక్షన్ తీసుకుంటారు. కనుక దయచేసి అలాంటి ఏమి ఉన్నా కానీ కూడా మీరు ముందుకొచ్చి రిపోర్ట్ చేయడం చాలా మంచిది. ఇక్కడ ఎక్కడ కూడా పీస్ఫుల్ పోలింగ్ అనేది జరగాలి. పోలీస్ బందోబస్తు అలాంటివి కూడా ప్రభుత్వం అన్ని కల్పించింది. కనుక మన పోలీస్ పారామీటర్ ద్వారా కూడా వచ్చేసాయి. కనుక మీరు ఎక్కడ కూడా సంకోచించకుండా మీ ఓటును 100% 100% వినియోగించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల మేరకు నవంబర్ 30 తారీఖు జరిగే ఎలక్షన్లో ఓటరు మీరు నిర్భయంగా స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, వినియోగించుకున్న ఆదేశాల మేరకు దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ఈరోజు సమావేశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మిగతా ప్రాంతాల్లో కూడా జరిగింది. అలాగే ఎలక్షన్స్ ప్రతి సంవత్సరం మనకు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. వచ్చినప్పుడు మీరు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా మన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఎవరికైనా మీకు ఇష్టమైన వ్యక్తికి ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారతదేశంలోని ప్రపంచంలోని ఎక్కలని యువత మన భారతదేశంలో ఉన్నది. అటువంటి యువత మన దగ్గర ఉన్నట్టు మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళు ఓటు హక్కు అర్హులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును మీరు నమోదు చేసుకొని తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తప్పకుండా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలాగే మీకు ప్రజలకు అలాగే ఈ ఎలక్షన్స్ నామినేషన్ ప్రక్రియ నుంచి పోలింగ్ తేదీ వరకు ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చి ఉండడానికి మనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా వచ్చాయి. అలాగే ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేసి ఓటరు ప్రతిజ్ఞ. భారతదేశ పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా?
మేం చెప్తే చేయరా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మీరు తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి మేం పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్